చంద్రుడి పైకి వ్యోమ నౌకల్ని పంపించేందుకు నాసా చేపట్టిన ఆర్టెమిస్ 1 ప్రయోగం ఇవాళ చేపట్టనున్నారు. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. సోమవారమే జరగాల్సిన ఈ ప్రయోగం ఇంధన ట్యాంకులో సమస్య కారణంగా వాయిదా పడింది. తాజాగా ఆ సమస్యల్ని సరిచేసి రాకెట్ను ప్రయోగానికి సిద్ధం చేశారు. నాసా ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇదే. ఇవాళ ప్రయోగానికి అనువైన వాతావరణం ఉండే అవకాశాలు 40% వరకు ఉన్నట్టు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీంతో దాదాపు 322 అడుగుల పొడవున్న ఈ భారీ రాకెట్ను కెనడీ స్పేస్ సెంటర్లోనే ఉంచారు. ప్రారంభించిన మొదటి ప్రయోగాన్ని ఇంజిన్ ఇబ్బందులతో నిలిపివేసిన తర్వాత నాసా ఇవాళ తన శక్తివంతమైన తదుపరి తరం చంద్ర రాకెట్ను ప్రయోగించడానికి రెండో ప్రయత్నం చేస్తోంది. మొదటి ప్రయోగాన్ని ప్రభావితం చేసిన అదే సమస్యలు మళ్లీ కనిపించడానికి ఇప్పటికీ అవకాశం ఉందని నాసా అంగీకరించింది. అన్ని సానుకూలంగా జరిగితే ఈ మధ్యాహ్నం 2:17 ఈ రాకెట్ ప్రయోగం జరుగుతుంది. ఈసారి మానవరహిత ఓరియన్ స్పేస్ క్యాప్సూల్ ను రాకెట్ తో పాటు అంతరిక్షంలోకి పంపనున్నారు. స్టాక్ మార్కెట్ కి సరస్వతిని తీసుకుని వెళ్లిన వాళ్ళు లక్ష్మిని తీసుకుని వస్తారు, లక్ష్మిని తీసుకుని వెళ్లిన వాళ్ళు సరస్వతిని తీసుకుని వస్తారు. మీకు సరస్వతి కావాలా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 50 ఏళ్ల తర్వాత చంద్రునిపై మళ్లీ మనుషులు కాలు మోపేందుకు నాసా ప్రతిష్టాత్మకంగా ఆర్టెమిస్ ప్రాజెక్టును చేపట్టింది. సోమవారం ప్రయోగానికి మొత్తం సిద్ధం చేశాక ప్రధాన ఇంజన్లు పనిచేయటానికి అవసరమైన ప్రీ లాంచ్ ఉష్ణోగ్రతను అందుకోవటంలో విఫలమయ్యాయి. దీంతో ప్రయోగాన్ని చివరి నిమిషంలో నిలిపివేశారు. చంద్రుడిపై మనిషి కాలు పెట్టి అర్ధ శతాబ్దం దాటింది. తొలిసారిగా 1969 అమెరికాకు చెందిన వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపారు. 1969 నుంచి 1972 వరకు అపోలో మిషన్ ద్వారా 24 మంది వ్యోమగాములను నాసా చంద్రుడి వద్దకు పంపించింది. వీరిలో 12 మంది చంద్రునిపై కాలు మోపారు. ఆ తర్వాత ఎవ్వరూ కూడా జాబిలిపై అడుగు పెట్టలేదు. చంద్రుడి మీదకు చివరిసారిగా మనుషులు వెళ్లి వచ్చిన నాసా అపోలో 17 మిషన్ కు ఈ ఏడాది డిసెంబర్లో 50 ఏళ్లు పూర్తవుతాయి. 50 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషుల్ని పంపించడానికి నాసా శ్రీకారం చుడుతోంది. స్టాక్ మార్కెట్ కి సరస్వతిని తీసుకుని వెళ్లిన వాళ్ళు లక్ష్మిని తీసుకుని వస్తారు, లక్ష్మిని తీసుకుని వెళ్లిన వాళ్ళు సరస్వతిని తీసుకుని వస్తారు. మీకు సరస్వతి కావాలా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.